నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఏనుగులదొరి గ్రామంలో మదర్ తెరిసా గ్రామీణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఫాదర్ జూలియన్ పొలుశెట్టి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలోని ఆంగ్ల మాధ్యమం విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వర్కిరాములు, ప్రధానోపాధ్యాయులు సునీత సహజ, మదర్ తెరిసా సంస్థ తరపున కేఎల్ రాజు, కులహరెడ్డి, ఏనుగులదొరి వార్డు మెంబర్ పి యాదగిరి రెడ్డి, రాజేష్, సంధ్యారాణి, సబిత, గోపమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆఫీసర్లు ఇంజనీర్లు అయిన రోజులునే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కాబట్టి మన ఎనుగులదొరి గ్రామంలో చాలా వరకు అర్థం చేసుకుని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి పిల్లవాడిని ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పంపి మన పేరు ప్రతిష్టలు పెంచుకోవాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. తెరిసా గ్రామీణ అభివృద్ధి సంస్థ మా సంస్థ డైరెక్టర్ ఫాదర్ జూలియన్ గారు, సో అతను ఈ సంస్థను స్థాపించారు. సో అతను పేదరికంలో పుట్టి పెరిగి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఒక గొప్ప వ్యక్తిగా తయారయ్యి ఆ గ్రామాలలో ఉన్నటువంటి పేదరికాన్ని తీసేయాలనే ఆలోచనతోటి సో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. బుక్స్ అవసరము, తర్వాత వాలంటీర్లు అవసరము. ఈ బుక్స్ మన మదర్ తెరిస్సా సంస్థ వాళ్ళు మనకు సారు జూలియన్ సార్ గారు సహకారంతో 3 సంవత్సరాల నుండి నార్కెట్పల్లి మండలంలో ఉన్న స్కూల్స్కు, అలాగే మొత్తం మన నకరికల్ నియోజకవర్గంలోని పాఠశాలలకు కూడా మండలంలోని పాఠశాలలకు మాకు జూలియన్ సార్ గారు సహకారంతో ఈ పుస్తకాలని సప్లై చేస్తున్నారు. ఆ సార్కి మా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. అలాగే విద్యా వాలంటీర్ల గురించి చెప్పాలా అంటే అదేం అక్కడ సరే సరే ఏదో చెప్పారు.